శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మేషరాశిని మనం దృష్టిలో పెట్టుకుంటే ద్వితీయ స్థానంలోని మనకు రాహు కనబడుతున్నాడు, అలాగే మనకు ఇక్కడ షష్ఠ స్థానంలో శుకుడు నీచస్థితి పొందాడు, సప్తమంలో చూసే బుధుడు, అష్టమంలో రవి, కేతువులు ఇద్దరు కలిసి కనబడుతున్నారు. ఆ తర్వాత మనం ముందుకెళ్తే భాగ్యంలో గురుడు, రాజ్యస్థానంలో మనకు శని, వీళ్ళందరూ యొక్క ప్రభావం 12వ హౌస్ 12 మనకు కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఫైన్. ఇక 12లోని కుజుడు సంగతి మనం మాట్లాడుకుంటే సహజంగా వాడు మంచివాడు, మంచి వస్తాడు, 12లో ఉన్నాడు కాబట్టి అష్టమాధిపతి వ్యయస్థాన పనులు యోగం కాబట్టి ఆ విధంగా మనం ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. బాగానే ఉంది. ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ముందు చూస్తే రాహు, వెనక చూస్తే కుజుడు. ముందున్న రాహు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే శత్రువులు కలిసినప్పుడు మనకు కొంచెం బలహీనపరిచే స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ముందు నుయ్య వెనక గుయ్య అంటే ఉద్దేశం ఏంటంటే ముందు వెనక ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమైతే మనకి ఏమవుతున్న పరిస్థితి, ఏకాగ్రి అయిపోతాం. అలాంటి కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా కుజుడి మీద శని యొక్క దృష్టి పడడం అని అంటే కుజుడు కూడా చేయాలనుకుంటున్న చేయలేకపోతాడు. సో దీని ప్రభావం ఏంటవుతుందంటే మనకు పూర్తిగా ఆల్మోస్ట్ శని, కుజుడు ప్లస్ ఇక్కడ రాహు వీళ్ళిద్దరి యొక్క ఇంపాక్టు మధ్యలో ఉన్న మేషరాశి వారికి బాగా కనిపిస్తుంది. ఒక గురు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ గురు అనుగ్రహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక 4 రోజులు ఉంటుంది. 4 రోజుల తర్వాత గురుడు ఇక్కడ ధనుర్రాశి నుండి 20వ తారీఖు సాయంకాలం నుండి ఆల్మోస్ట్ మకరంలో ప్రవేశించేస్తాడు. ఒకసారి మకరంలో ప్రవేశించిన తర్వాత గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకు ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మొదటి వారంలోనే మనకు గురువు అనుగ్రహం ఉంటుంది కదా, ఆ తర్వాత గురువు అనుగ్రహం అనేది ఈ రాశి వరకు ఉండదు. ఉండనప్పుడు ఏంటంటే ముందు చూస్తే రాహు, వెనక చూస్తే కుజుడు, ఈ రెండింటి యొక్క ఇంపాక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. కుజుడు సింగిల్గా కాకుండా కుజుడి మీద శని దృష్టి పడింది కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రభావం ఉన్న నలిగి అంటే శాండ్విచ్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది ఇప్పుడు గురువు మారిన తర్వాత. అలాగే 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు నీచస్థితి పొంది ఉన్నాడు. ఇది స్త్రీ సంబంధమైన దోషాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి 6వ ఇంట్లో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. 7వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, అది కూడా వైవాహిక జీవనానికి ఒక దోషం చూపిస్తుంది. అష్టంలో రవి ప్లస్ కేతు ఉన్నాడు, ఇది కూడా ఒక రకమైన దోషంగా చూపిస్తాము. అలాగే భాగ్యంలో ఉన్న గురుడు ఒక 1 వారం రోజులు ఉంటాడు, ఆ తర్వాత మన 15 నుండి 20 వరకు ఉంటాడు, 20 తర్వాత వాడు పక్కకి జరిగిపోతున్నాడు. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఈ మేషరాశి వారికి చిన్న వైబ్రేషన్స్లో నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఫామ్ అవబోతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే నిర్ణయాలు ఏమైనా ఉంటే స్పాంటేనియస్గా 20 తారీఖు లోపల పర్ఫెక్ట్గా మంచి నిర్ణయాలు తీసుకుని అగ్రిమెంట్స్ కానీ సంతకాలు కానీ అదేవిధంగా మనం కాంట్రాక్ట్ డెవలప్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ మనం 20వ తారీఖు లోపల కానీ చేసుకోగలిగితే దాని యొక్క ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలని వీసా కోసం చేసే ప్రయత్నంలో కానీ ఇలాంటి వాటిలో కూడా మనం 20వ మ్యాక్సిమం లోపల మనం ప్రయత్నం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. 20 నుండి మనకు పుష్కరాలు ఆరంభమవుతాయి, తుంగభద్ర పుష్కరాలు మొదలవుతాయి, అంటే మకరంలోకి మనకు గురువు ప్రవేశించడం జరుగుతుంది. సో బయలుదేరి వెళ్ళే లోపలే మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోగలిగితే ఈ మేషరాశిలో అశ్విని, భరణి, కృతిక, మొదలపాదం వాళ్ళు ఆ విధంగా చేసుకోగలి బాగుంటుంది. ఏ రంగం వారికి అయినప్పటికీ అది చూసుకుంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్ వాళ్ళకైనా, అలా విధంగా రైతాంగానికైనాను, అలాగే దిశ ఆర్గానిక్ లేదా అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఇలాగ మనం చెప్పకపోతుంటే ఏ ఇండస్ట్రీలో వారికి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే 20 లోపల కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి మీద సంతకాలు పెట్టడానికి ప్రయత్నించేయండి. దాని ఫలితం జీవితాంతం ఉండేటట్టు ఉంటుంది కాబట్టి అవి చేసుకోవచ్చు. ఇక గురువు బలం తగ్గుతోంది అన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త పడవలసి ఉంటే ఆ బలాన్ని ఆర్టిఫిషియల్గా పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్గా పెంచుకోవడం అంటే ఇంకేం కాదు, మంత్ర సాధన చేసుకుని పోవాలి. నిజంగా దానికి మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే మనకు అద్భుత ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఫర్దర్గా ఉంటుంది. ఏదైనా సగంలో ఒక పని ఆగిపోకుండా అది సంపూర్ణ పరిపూర్ణత్వాన్ని ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా మనం మేధాదక్షిణామూర్తి మంత్రం చదవడం ప్రయత్నించండి. సత్సిద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ అష్టంలో ఉన్న రవికేతుల యొక్క ప్రభావం ఆరోగ్యం మీద దెబ్బతింటాం కాబట్టి కొత్త అనారోగ్య స్థితిగతులు మనకు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏదైనా అలా కనబడితే ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని రెక్టిఫై చేసినట్టుగా ఉంటుంది, తర్వాత ఫర్దర్గా అది మూవ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్,
చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.